हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक ऑन. जरिगिन एपिसोड लो मनं चूसामो लोगन मल्ली ब्रतकिन तर्वाता लोगन की तना मेमरीस एवी उंडवु. अयिते अतने मेमरीस अन्नी अक्कडुन्न सेल्स लो बंधिंचबड्डायनी बसी फोन चेप्तुंदी. कानी इप्पुडु लोगन वाटिनी ओपन चेयगलडु. तर्वाता लोगन आना लेडीनी कलुस्ताडु. तन कोडुकुनि कापाडनिके लोगन हेल्प चेस्तानानि चेप्ताडु. ई विधंगा तनु पसिफोन सिटीकि वेल्तू उंटाडु. कानी दारिलो सोटेरियालो पनिचेसे इद्दरु सोल्जर्स अतनि मीद अटाक चेस्तारु. अंदुलो ओकडु डेकन. కానీ లోగన్కి తన మెమరీస్ గుర్తుకు లేదు. అందుకనే అతను డేకన్ని గుర్తుపట్టలేకపోయాడు. అయితే డేకన్తో ఫైట్ చేసేటప్పుడు లోగన్ బ్రెయిన్లో ఒక వ్యక్తి నన్ను బయటికి తీ అని అరుస్తాడు. కానీ లోగన్ అయినా కానీ బయటికి తీయడు. కానీ అప్పుడే లోగన్ క్లాస్ హీట్ అవుతాయి. దాన్ని యూజ్ చేసుకొని డేకన్ని ఓడిస్తాడు. దీని తర్వాత వాళ్ళిద్దరూ పర్సిఫోన్ సిటీకి వెళ్తారు. మరోవైపు ఎగ్జేవర్ ఇన్స్టిట్యూట్లో లోగన్ బతుకున్నాడని జీన్కి తెలుస్తుంది. ఈ స్టోరీ ఎగ్జేవర్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో కిటికీ ఇంకా స్టామ్కి జీన్ చెప్తుంది లోగన్ బ్రతుకున్నాడని. అప్పుడు స్టామ్ అంటుంది, మనం చాలా కాలం వరకు సెరిబ్రోని యూజ్ చేసుకొని లోగన్ని వెతకాము, కానీ అప్పుడు దొరకలేదు. కానీ ఇప్పుడు సడన్గా అతను సెరిబ్రోలో కనబడ్డాడు. నాకు ఇది అర్థం కాలేదు. అప్పుడు జీన్ చెప్తుంది, నాకు కూడా అర్థం కాలేదు. కానీ అప్పుడు ఎందుకని లోగన్ని మనకి చూపించలేదంటే అతని బ్రెయిన్లో ఉన్న సైకిక్ క్లాస్ నాకు అతని లొకేషన్ని చూపించకుండా చేసింది. కానీ ఇప్పుడు అతని లొకేషన్ మనకి చూపించింది. అప్పుడు కిటీ చెప్తుంది, సరే ఇప్పుడు లోగన్ మళ్ళీ బ్రతికి తిరిగి వచ్చాడు. కానీ తను మన లోగనా? ఎందుకంటే డే డెబిల్ ఇంతకు ముందే చెప్పాడు లోగన్ చెడ్డగా మారాడని. అంటే దీనికి అర్థం ఇంతకు ముందు లోగన్ సొటేరియా కోసం పనిచేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఆనానే పర్సిఫోన్ అని అనుకుంటారు. అప్పుడు కిటీ చెప్తుంది, తన బిహేవియర్ చూస్తే తను పర్సిఫోన్ లాగా లేదు. సరే లోగన్ని చూస్తే నాకు ఒకటి అర్థమవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు లోగన్ సొటేరియాని వదిలేశాడు అనుకుంటా. అలానే ఇప్పుడు అతను సొటేరియా నుంచి పారిపోతున్నాడేమో. అప్పుడు జీన్ అంటుంది, ఒకవేళ లోగన్ సొటేరియాని వదిలేశాడంటే మరి మనకెందుకని ఫోన్ చేయలేదు. అప్పుడు స్ట్రోమ్ అంటుంది, ఎందుకంటే అతను లోగన్, లోగన్ ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగడు. అప్పుడు జీన్ అంటుంది, మనం దీన్ని హ్యాండిల్ చేద్దాం. అప్పుడు వాళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తారు. వాళ్ళందరూ ఒక చిన్న టీంని తయారు చేసి లోగన్ని కలవటానికి వెళ్తారు. అలానే లోగన్కి అర్థమయ్యేటట్టు చెప్పి అతన్ని మళ్ళీ వెనకాలకి తీసుకెళ్తారు. మరోవైపు లోగన్ ఆనా కొడుకుని వెతకటానికి సొటేరియా సిటీ లోపలికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లోగన్కి అర్థమవుతుంది, అక్కడ మొత్తం సొటేరియా గురించే రాసుంది. అప్పుడు లోగన్ ఆనాని అడుగుతాడు, ఈ చోటులోనేనా సొటేరియా ఎక్స్పెరిమెంట్ చేసేది? అప్పుడు ఆనా చెప్తుంది, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. అప్పుడు లోగన్ అంటాడు, ఒకవేళ పర్సిఫోన్ ఇక్కడనే ఉందంటే నేను తనని చాలా క్వశ్చన్స్ అడగాలి, కానీ ఫస్ట్ నేను ఆనా కొడుకుని కాపాడాలి. అలా చెప్పి అతను సొటేరియా పోస్టర్ని చూసి ఇలా అంటాడు, నేను ఫస్ట్ సొటేరియా ఆఫీస్ని వెతకాలి. అప్పుడు ఆనా అంటుంది, మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి చెప్పారు. అప్పుడు లోగన్ అంటాడు, ఒకవేళ అది వర్క్ కాకపోతే నేను నా వేలో వర్క్ చేస్తాను. అయితే మరోవైపు ఎక్స్ మ్యాన్స్ వాళ్ళ ప్లేన్ని తీసుకొని సేమ్ అదే చోటుకి వచ్చేసారు. ఆ చోటుకి వచ్చాక కిటీ జీన్ని అడుగుతుంది, ఇక్కడ నువ్వు లోగన్ని సెన్స్ చేయగలవా? అప్పుడు జీన్ అంటుంది, ఇక్కడ ఎవరూ లేరు, నేను ఎవరిని సెన్స్ చేయలేకపోతున్నాను. అప్పుడు వెనకాలకెళ్ళి ఒక బాటిల్ వచ్చి పడుతుంది. కానీ జీన్ ఆపేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ వెనకాలకి తిరిగి చూస్తారు. అక్కడున్న సిటిజన్స్ ఇంకా పోలీస్ అక్కడికి వచ్చేస్తారు వాళ్ళ మీద అటాక్ చేయటానికి. అలానే మ్యూటెంట్స్ ని ఈ సిటీ నుంచి పంపించడానికి అక్కడికి వచ్చేసారు. అప్పుడు కిటీ వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుంది, మేము ఈ చోటుకి ఎవరిని డిస్టర్బ్ చేయనీకి రాలేదు, జస్ట్ మా ఫ్రెండ్ ని వెతకటానికి వచ్చాము. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈ చోటులో మ్యూటెంట్స్ కి ఫ్రెండ్స్ లేరు. అప్పుడు అక్కడున్న సిటిజన్స్ అందరూ వాళ్ళ మీదకి వచ్చేస్తారు. అప్పుడు కిటీ అంటుంది, జీన్ నీ సైకిక్ పవర్స్ ని యూజ్ చేసుకొని నువ్వు ఏదైనా చేయగలవా? అప్పుడు జీన్ అంటుంది, నేను ముందే ట్రై చేశాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హోలోగ్రామ్ అనుకుంటా, నాకు ఇదంతా తెలియదు, కానీ మన చుట్టుపక్కల ఎవరు లేరు. అప్పుడు అక్కడున్న పోలీస్ టీమ్ టియర్ గ్యాస్ ని వేస్తారు. అలానే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు లోగన్ అక్కడ జరిగే సౌండ్ మొత్తాన్ని వింటాడు. అప్పుడు ఇలా అంటాడు, ఈ ఐలాండ్ వెనకాల ఏదో జరుగుతుంది, కానీ నాకు అదంతా తెలియదు, నేను స్మెల్ చేయగలను, ప్రజలకి ఏదో అవుతుంది,
నేను వాళ్ళందరినీ కాపాడాలి. అప్పుడు ఆయన అంటుంది, నాకు తెలుసు, నువ్వు పో, నేను ఇక్కడనే వెయిట్ చేస్తాను. అప్పుడు లోగన్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ జరిగేదంతా దూరంగా కూర్చొని పసి ఫోన్ చూస్తూ ఉంది. అప్పుడు సొటేరియా గాడ్స్ ఎక్స్ మెన్స్ గురించి, లోగన్ గురించి అన్ని విషయాలు చెప్తాడు. ఒకవేళ అవసరమైతే ఎక్సిజిన్ పిల్లల్ని చంపాలా అని అడుగుతాడు. అప్పుడు పసి ఫోన్ అంటుంది, లేదు అవసరం లేదు, మనం జస్ట్ చూద్దాం అక్కడ ఏం జరుగుతుందని. ఒకవేళ ఎక్స్ మెన్స్ కి లోగన్ కి మధ్యలో ఫైట్ అయితే చాలా మంచిది. నువ్వు చూసావా, లోగన్ తన క్లాస్ ని హీట్ చేసుకుని డేకన్ని పడేశాడు బయటికి. నేను మళ్ళీ లోగన్ ని ఆ విధంగా చూడాలి అని అనుకుంటున్నాను. అలానే లోగన్ కి అసలు ఏమవుతుంది అని తెలుసుకోవాలి నేను. మరొక విషయం, నువ్వు ఎక్సిజిన్ పిల్లని చంపకు, నువ్వు వాళ్ళని చంపటానికి టైం వేస్ట్ చేయకు. మన ప్లాన్ పెద్దది కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే కాసేపట్లో మనం చాలా బిజీగా అవుతాము. మరోవైపు లోగన్ కొట్లాట అయ్యే చోటుకి వెళ్ళిపోతాడు. అప్పుడు లోగన్ అక్కడ డ్యామేజ్ అయిన వ్యక్తిని అడుగుతాడు, అసలు ఇక్కడ ఏం జరిగిందని. అప్పుడు ఆ ముసలానే చెప్తాడు, ఇదంతా మ్యూటెన్స్ చేశారు, నాకు తెలిసి వాళ్ళు సొటేరియా కోసం పనిచేస్తున్నారేమో. అయితే సొటేరియా పేరు వినంగానే లోగన్ బ్రెయిన్ లో వుల్వరైన్ ట్రైనర్ మాట్లాడతాడు, నువ్వు ఇప్పుడు ఎవరితో ఫైట్ చేస్తావో వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా వీక్నెసెస్ గురించి నాకు తెలుసు, వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్, కాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. నువ్వు ఫస్ట్ నైట్ క్లాలర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు లోగన్ వుల్వరైన్ చెప్పినట్టుగానే నైట్ క్లాలర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత లోగన్ అతని రియల్ పేరుతో పిలుస్తాడు, కర్ట్ అని. అప్పుడు కర్ట్ అతని దగ్గరికి వెళ్తాడు, కానీ కర్ట్ కి ఈ విషయం తెలియదు. లోగన్ మళ్ళీ బ్రతికి వచ్చాడని, అతను ముందల లోగన్ నిలబడ్డాడని అతనికి తెలియదు. అసలుకి అతను నమ్మలేకపోతున్నాడు. అప్పుడు లోగన్ బ్రెయిన్ లో ఉన్న వుల్వరిన్ ఇలా అంటాడు, నువ్వు వెంటనే నీ క్లాస్ ని బయటికి తీ, అతని మీద వెంటనే అటాక్ చేయి. కానీ లోగన్ తన క్లాస్ ని బయటికి తీసిన వెంటనే నైట్ క్రాలర్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. కానీ అతని బ్రెయిన్ లో ఉన్న వుల్వరిన్ ఇలా అంటాడు, నువ్వేం వరి కాకు, నైట్ క్రాలర్ ఒక ప్యాటర్న్ లో వెళ్తాడు, అతను ఒక ప్యాటర్న్ లో వెళ్తున్నాడని అతనికే తెలియదు. ఇలా చెప్పిన వెంటనే అచ్చం అలానే నైట్ క్రాలర్ ఒక ప్యాటర్న్ లో వెళ్తున్నాడు. అతను కరెక్ట్ గా అతని ముందుకు రాగానే అతని తలలోకి కూర్చోాలని అనుకుంటాడు, సేమ్ అదే విధంగా చేద్దామని అనుకుంటాడు. కానీ లోగన్ తన క్లాస్ ని కరెక్ట్ టైం లోపలికి అనుకుంటాడు, తర్వాత ముఖం మీద కొట్టి అతని కింద పడేస్తాడు. ఇక నెక్స్ట్ ఉన్నది జీన్ గ్రే. అప్పుడు బ్రెయిన్ లో ఉన్న వుల్వరిన్ ఇలా అంటాడు, జీన్ గ్రే చాలా పవర్ఫుల్ టెలిపాత్, ఒకవేళ నువ్వు తనతో ఫైట్ చేయడానికి వెళ్ళావనుకో తనకి ముందే తెలిసిపోతుంది, కానీ ఇక్కడ ఉన్న టెయర్ గ్యాస్ నీకు హెల్ప్ చేయగలుగుతుంది, వెంటనే తన మీద దుంకు. అప్పుడు లోగన్ అదే విధంగా చేస్తాడు. కానీ జీన్ గ్రే ని చూసిన వెంటనే ఒకప్పుడు తన లవర్ తనతో పర్సనల్ గా గడిపాడని గుర్తుకొస్తుంది. అయితే కరెక్ట్ గా అదే టైంలో ఐస్ మ్యాన్ వచ్చి అతని మీద అటాక్ చేస్తాడు, అలానే లోగన్ ని మొత్తం ఐస్ తో కప్పేస్తాడు. అయితే యాస్ మ్యాన్ అటాక్ చేసిన తర్వాత లోగన్ బ్రెయిన్ లో వుల్వరిన్ ఇలా అంటాడు, ఇక నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు చనిపోతావు, ఎందుకంటే నువ్వు ఫ్రీజ్ అయిపోయావు. అయితే సేమ్ అదే జైన్ లో ఒక వ్యక్తి ఇలా అంటాడు, బబ్. అలా చెప్పి లోగన్ ని తన వైపు పిలుస్తాడు. అప్పుడు లోగన్ అతని దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ పక్కన సెల్ లో ఉన్న లోగన్ పర్సనాలిటీ ఇలా అంటాడు, ఇంతకు ముందు అతని వల్లనే నీ క్లాస్ హీట్ అయ్యాయి, అతను బర్సర్కర్, అతన్ని నువ్వు వదిలావంటే ఇక నువ్వు మాన్స్టర్ లాగా అయిపోతావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఫ్రెండ్, నువ్వు నీ కంట్రోల్ ని కోల్పోతావు, ఒకసారి ఆలోచించు. కానీ లోగన్ అతని మాటలు వినిపించుకోడు, ఇలా అంటాడు, నేను ఇక్కడ చావాలి అనుకోవట్లేదు. ఇలా చెప్పి అతను ఆ గేట్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు బర్సర్కర్ తన హీటెడ్ క్లాస్ ని తీసి ఒక్కసారిగా లోగన్ బాడీలో గుచ్చుతాడు. అయితే మరోవైపు బయట ఫ్రీజ్ అటాక్ వల్ల లోగన్ మీద మొత్తం ఐస్ ఉండిపోయింది, కానీ ఆ ఐస్ మొత్తం మెల్లమెల్లగా పలిగిపోతుంది. అయితే వాళ్ళు ఇంకేదైనా చేద్దామనే లోపలి దాన్ని పగలు కొట్టుకొని లోగన్ బయటికి వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ చూస్తారు, లోగన్ క్లాస్ ఫుల్ గా హీట్ అయ్యాయి, ఇప్పుడు అతను ఒక మాన్స్టర్ లాగా మారిపోయాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.